ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లుగా విజయవాడలోని పూల వ్యాపారులకి అకాల కష్టం వచ్చి పడింది. పుష్కరాల పేరుతో దుకాణాలు ఖాళీ చేయాల్సిన అగత్యం ఏర్పడింది. ఉన్న ఫలంగా పూల మార్కెట్ని గొల్లపూడికి తరలించాలని అధికారులు హుకుం జారీ చేయడంతో పూల వ్యాపారులు కూలీలకి దిక్కు తోచడం లేదు. విక్రయాలు ఊపందుకుంటున్న వేళ వేరే చోటికి ఎలా తరలిపోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి దూరంగా ఉన్న గొల్లపూడికి వెళితే వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుందని వాపోతున్నారు. పుష్కరాలకి వచ్చిపోయే భక్తులకి పూల మార్కెట్ ఏ విధంగా అడ్డో చెప్పాలన్నారు. నగరపాలక సంస్థ అధికారులు తమ పొట్ట కొట్టకుండా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం రాజీవ్ గాంధీ పార్కుకి సమీపంలోని పూలు కూరగాయల మార్కెట్ని తరలించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 12న పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు వ్యాపారాలు నిలిపివేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. గొల్లపూడిలోని మార్కెట్ యార్డులో తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాగా కమిషనర్ పేరుతో విడుదలైన పూల మార్కెట్ తరలింపు ఉత్తర్వులను వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వ్యాపారం పుంజుకుంటున్న తరుణంలో దుకాణాలు తరలిస్తే ఇబ్బంది పడతామని చెబుతున్నారు. మంగళగిరి దగ్గర మావి పూల తోటలు ఉన్నాయండి. మాకు అక్కడి నుంచి రోజు విజయవాడ ఇక్కడ మన షాపులకు తీసుకొస్తాం అండి. ఇప్పుడు నుంచి సీజన్ అండి, ఇంత ముందంటే ఆ పెట్టుబడులు ఆటికాటికి రాలేదండి. ఇప్పుడు నుంచి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం ఇవన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఎక్కడో ఇస్తే మాకు చాలా ఇబ్బంది అండి. మాకు మార్కెట్ ఇక్కడ ఉండాలండి. మాకు అన్ని వల్ల ఇక్కడ బాగుంటుంది. మేము అక్కడి నుంచి ఇప్పుడు తోటలకి ఎన్నో పెట్టుబడులు పెట్టి ఉన్నాము. మొన్నటిదాకా రేట్లు లేక ఇబ్బంది పడ్డాము. ఏదో రూపాయి వచ్చే టైంలో ఇక్కడి నుంచి మార్కెట్ తరలిస్తామన్నారు. తీసుకెళ్లి ఎక్కడో గొల్లపూడిలో ఇస్తామన్నారు. గొల్లపూడిలో ఇస్తే ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కి ఎంత ప్రాబ్లం అవుద్ది, వచ్చే బేరగాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుద్ది, వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుద్ది, మాకెంత ప్రాబ్లం, మమ్మల్ని లోపలికి ఎలా చేయరు, ఎలా చేయితే మా పచ్చి సరికి ఇక్కడ ఆగిపోద్ది కదా. ఆగినప్పుడు మేము ఎంత ఇబ్బంది పడతాం, వచ్చే బేరగాళ్ళు ఇబ్బంది పడతారు, కొట్లోళ్ళు ఇబ్బంది పడతారు, అందరూ ఇబ్బంది పడతారు. వారం రోజుల క్రితం మన కమిషనర్ గారు ఏం చెప్పారంటే అసలు మీ మార్కెట్ ఇక్కడి నుంచి తరలించమని ఎవరు చెప్పారు మీకు తరలిస్తామని చెప్పారు. కరెక్ట్ గా వారం తిరిగేటప్పటికి కొట్లు పడగొడతామన్నారు. ఇక్కడ పడగొడితే మేము ఎక్కడికి వెళ్ళాలా? ప్రస్తుతం ఏలూరు కాల్వవడ్డు సమీపంలో ఉన్న హోల్సేల్ మార్కెట్ గతంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉండేది. ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా అక్కడి మార్కెట్ను 14 ఏళ్ల క్రితం నగరపాలక సంస్థ పక్కకి మార్చారు. మార్కెట్ నిర్మాణం కోసం వ్యాపారులు 48 లక్షల రూపాయలు నగరపాలక సంస్థకు చెల్లించారు. 81 పూలు 64 కూరగాయల దుకాణాలు కలిపి సుమారు 150 షాపులకి నెల నెలా సకాలంలో అద్దె చెల్లిస్తూ వస్తున్నారు. ఇప్పుడు పుష్కరాలు వచ్చాయని ఆగమేఘాల మీద అర్ధాంతరంగా ఉత్తర్వులు జారీ చేసి గొల్లపూడికి వెళ్లమంటే వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అధికారులు చెబుతున్నట్టు అక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తే ఎవరూ రారని, 3 గంటల ట్రాఫిక్ చిక్కులు దాటుకుని వెళ్లాలంటే తమకు కష్టమని వాపోతున్నారు. ఈ మార్కెట్పైనే ఆధారపడిన వందలాది వ్యాపారులు, కూలీలు, రైతుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని అంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. 59 కాంప్లెక్స్ విజయవాడ కాంప్లెక్స్ లో మా మార్కెట్ ఉన్నంత ఇదిగా మున్సిపాలిటీకి ఏ మార్కెట్ సహకరించలేదు సార్. ఈ రోజు వస్తే అర్ధాంతరంగా పుష్కరాలు ఉన్నాయి, మీరు తరలిల్లండి, మళ్ళీ మార్కెట్ ఇస్తామని చెప్పి ఒక 4 రోజుల కింద చెప్పారు సార్. మళ్ళీ నిన్న వచ్చి నోటీస్ ఇచ్చి మీరు రేపు పొద్దున్న వెళ్ళిపోవాలి, మేము మార్కెట్ మొత్తం పడగొట్టేస్తాము అని చెప్పి అన్నారు సార్. ఈ మార్కెట్ లో సుమారుగా 1000 మంది వర్కర్స్ బతుకుతున్నారు సార్, 100 మంది ఓనర్స్ బతుకుతున్నారు సార్, 3000 మంది రైతులు బతుకుతున్నారు సార్, బేరగాళ్ళు 10000 మంది కుటుంబాలు బతుకుతున్నారు సార్. 8000 మంది మేమందరం ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఎక్కడో మారు ఉన్న ఒక ప్రదేశం సార్. ఇది బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి ఉంది కానీ మెయిన్ రోడ్లు ఎక్కడా లేదు సార్. దీని వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఈ మార్కెట్ నమ్ముకుని మేము కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇదే పూల తోటల మీద నమ్ముకుని మేము బతుకుతున్నాం. మా ఫ్యామిలీలే కాకుండా మాకు ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరం 2 ఎకరాల మీద 10-20 మంది కూలీలు ఉంటా ఉంటారు. ఈ మార్కెట్ ని తీసుకెళ్లి ఇంకొక చోట పెడితే ఈ మార్కెట్ సెట్ అయ్యే లోపు మా బతుకులేం కావాలి. నిక్కచ్చిగా ఒక మాట అంటూ చెప్పి ఏదైనా చేస్తే బాగుంటది కానీ ఇట్లా సడన్ గా 1-2 రోజుల్లోనే తరలించడం ఇదనేది కరెక్ట్ కాదు. ఈ పుష్కరాలు లేదంటే ఇంకొకటి ఎదరనేది ఒకసారి వస్తుంది. మేము ఎప్పుడు ఇక్కడే బతుకుతా ఉంటాం. మేమవుతాం ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్తే అక్కడికి అందరూ రారు, వ్యాపారం ఉండదు. కొన్ని చోట్ల మార్కెట్లు ఉన్నాయి, ఎందుకు పనికిరాని మార్కెట్లు అవి? ఇప్పుడు మా పరిస్థితి కూడా అట్లా అయితే మేమవుతాం. పుష్కరాల నిర్వహణకు ఏమాత్రం అడ్డంకి, అవరోధం కాని పూల మార్కెట్ని తరలించాల్సిన అవసరమేమిటని వ్యాపారులు అడుగుతున్నారు. అధికారులు మొండిగా తరలిస్తే రవాణా ఇబ్బందులతో పాటు వ్యాపారాలు కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని దుఃఖిస్తున్నారు.
బస్ కన్వీనియంట్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది, 3 గంటలు పడుతుంది ఇక్కడ నుంచి గొల్లపూడి వెళ్ళాలని ట్రాఫిక్ లో. అందుకని హైదరాబాద్ వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఆపుకొని విజయవాడ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతే కనుక మేము బయటపడిపోవాలి రోడ్డు మీద. హైదరాబాద్ లో ఒకప్పుడు మొంజం మార్కెట్ లో మార్కెట్ ఉండేది, అది తీసుకెళ్లి గుడిమలకపూర్ లో పెట్టారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇబ్బందులు అయ్యి కొన్ని వ్యాపారాలు వాళ్ళు ఎలా ఇబ్బందులు పడ్డారు, అదే విధంగా మేము కూడా ఇక్కడ నుంచి గొల్లపూడి మార్కెట్ కానీ లేదంటే సింగనార్ మార్కెట్ కానీ వెళ్తే ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళిన కానీ దేనికన్నా కానీ ఇబ్బందులు పడతాం. బేరగాలు రావడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇక్కడ నుంచి మళ్ళీ మా మార్కెట్ కొంచెం బేరగాలు రిటర్న్ వెళ్ళడానికి కూడా రవాణా సౌకర్యం సరిగా ఇబ్బంది ఉండదు కాబట్టి బేరగాలు కూడా ఇబ్బంది పడతారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ మార్కెట్ ని ఇక్కడ నుంచి మార్చడానికి ఎటువంటి ఇది చేయమాకండి. 10 సంవత్సరాల నుంచి రిటైల్ వ్యాపారం ఇళ్ళ దగ్గర పూలు కొనుకే చేస్తున్న శాసనాలు. ఇప్పుడు ఎటు లేవి లేకుండా గొల్లపూడి అంటే చాలా ఇబ్బందికరం, చాలా కష్టం సార్. ఇప్పుడు మీరు ఈ మార్కెట్ తీసి మళ్ళీ ఇంకో మార్కెట్ ఇస్తే అది మళ్ళీ డెవలప్మెంట్ అవ్వాలంటే చాలా కష్టం సార్. ఇక్కడ అన్ని సౌకర్యాలు, వాటర్ కానీ ఏదైనా ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు బాగున్నాయి సార్. ఇది కరెక్ట్ గా ఇది తీసేయడం అనేది కరెక్ట్ గా సార్. తాత్కాలికం శాశ్వతమంటూ తమని తరలించే ప్రయత్నం చెయ్యవద్దని పూలు కూరగాయల వ్యాపారులు సర్కారుని కోరుతున్నారు. పుష్కరాల ఏర్పాటికి ఏమాత్రం అడ్డుకాని హోల్సేల్ మార్కెట్ ని యథాస్థానంలో కొనసాగించాలని వేడుకుంటున్నారు.